శబరికొండ ఎక్కేస్తున్నారో బుడతలు ఎక్కేస్తున్నారో వాళ్ళంటే కలిగెందుకు భయం? వాళ్ళు 3 కోట్ల మంది ప్రహ్లాదులతో సమానం రా. వాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్, మహాభక్తి. ఆళ్ల ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు, చేరనివ్వను. లెగరా అయ్యప్ప కొండకి లెగెత్తు. పాపం పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు. ఏం పర్వాలేదు స్వామి, ఈ ఎత్తు దాటితే గుడొచ్చేస్తుంది, మెల్లగా వెళ్దాం పదండి. అక్క అయ్యప్ప ముడుపు నీరు ముళ్ళో ఉందా నాయరు ముళ్ళో ఉందా? నీరు ముళ్ళోనే కట్టాం కదరా. అయ్యయ్యో, షిరిడీ నుండి మనల్ని జీప్ లో పంపించాడే, ఆయన చీటీ రాసి ఇవ్వడం మర్చిపోయానక్క. సరే బయలుదేరదామా? ఒక్క నిమిషం అక్క. కనిమల గణపతి భగవానే. స్వామి స్వామి, ఇరుముళ్ళు కింద పెట్టకూడదు. ఆహా, ఇప్పు సర్దుకుంటున్నా. ఇక్కడ విప్పకూడదు స్వామి, ఇరుముళ్ళు స్వామి సన్నిధానంలోనే విప్పాలి. ఇక్కడ విప్పితే మహాపాపం. పదం స్వామి. ఇరుముళ్ళు పోయాయండి, ఎవరైనా చూసారా స్వామి? స్వామి స్వామి, ఇక్కడ కన్నా అక్కడే మంచిది. దేవుడి సన్నిధానం వస్తే ఎవరు కూడా ఉండదు. స్వామి ఒకసారి పోతే మళ్ళీ వచ్చేయడే. ఇరుముళ్ళు పోగొట్టుకోవడం అంటే ఏదో ఘోరం జరగబోతుంది, తిరిగి వెళ్ళిపోండి. స్వామీజీ, ఈ టైగర్ జోన్ హై, వెరీ డేంజరస్, జావ్ జావ్, ఉదర్ జానే కో మనా హై, ఉస్ తరఫ్ సే జానా, జావ్ జావ్. అక్క మనం చాలా తప్పు చేశాం, అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేశాం, అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేశాం, అమ్మా నాన్న విడిపోతారే. అవును, ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు, అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని మనం తప్పు చేశాం, అమ్మా నాన్నని విడగొట్టిన పాపం మందేరా. కోర్టులో అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే. ఐడియా, కోర్టు 10 గంటలకు కదా, అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది 10 గంటల తర్వాతేగా. ఇప్పుడు 9 అయింది, 10 గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మా నాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా. అవును, అదే మంచిది. ఎలా చచ్చిపోదానరా? పక్కనే పుల్లున్నాయంటక్క, మనం వాటి దగ్గర పోతే, పులి అయ్యప్ప వాహనం కదా, అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా. ఏ అక్క? అవును, అలా చచ్చిపోతే మళ్ళీ అమ్మా నాన్నలకే పుట్టచ్చు. పులి మన మీద పడి చంపేస్తుందా? అవును, నేను డిస్కవరీ ఛానల్లో చూశాను, ఒక చిన్న జింక పిల్లని పీక పట్టుకుని ఈడ్చికెళ్ళి పీక్కుని పీక్కుని తినేసింది. నా ముఖాన్ని అలాగే పీక్కుని తింటుందా అక్క? మనం కళ్ళు మూసుకుని దూకేద్దాంరా, అప్పుడు పులి మనల్ని ఏం చేసినా మనకు కనిపించదు కదా. పద, ఈ చెట్టు పులి ఆడ మధ్యకంతా ఉంది, పాక్కుంటూ ఎక్కి దూకేద్దాం పద. టైగర్ జోనే బహు డేంజరస్, తుము మనం ఎంతో చచ్చిపోతున్నామో చీటీలో రాశాం కదక్క, అది చూసైనా అమ్మా నాన్న కలుస్తారు. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. అక్క అమ్మా నాన్నలు చూడాలని ఉందే, ఇంక చూడలేను రా. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మమ్మల్ని క్షమించు, నిర్ముళ్ళు పోగొట్టుకున్నందుకు మమ్మల్ని నిర్ముళ్ళు అనుకో. మా ఇద్దరి ప్రాణాలని నీ ముడుపనుకో స్వామి. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడు స్వామి, ఎవరమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి. అమ్మ
ఓకే సార్, కమింగ్ సార్. ఏమేం స్వామి, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఎప్పుడిలా జరగలేదండి. పుల్లల దుబ్బులో మన ఆంధ్ర పిల్లలు ఇద్దరు దారి పడిపోయారట. పులులు ఈ పాటికి పిల్లల్ని తినేసుంటాయి. ఆగండమ్మా, ఆగండి. ఆ రోడ్డు సన్నిధికి వెళ్ళకూడదు. What is the position? What steps you have taken? Indo Andhra Kodikas Kidabai. Very dangerous. Go inside. Save them. No, sir, Kochiyalli na special squad varana. What question? Give permission. I will shoot down the tigers. Sister, come on. Swami, Ayyappa. Hey, Swami. Nee kurtiyo? Ah, Abhishekam nadandu irukku. Swami, Ayyappa. Ayyappa. Swami, Ayyappa. Ee nala motlu pettalede. ఈ నేతి కొబ్బరికాయలు నాకెందుకు? అయ్యప్ప, కలిధర్మాన్ని మాట్లాడుతున్నాను. ఆ పిల్లల ముడుపు నీకు చేరినా, వాళ్ల నెయ్యి నీకు అభిషేకం జరిగినా, నువ్వు కదలడానికి వీల్లేదు. వాళ్ళు నీ కొండ ఎక్కి రాలేదు, వాళ్ల దీక్ష పూర్తి కాలేదు. నా భక్తులు నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి అంతా నడిచి నేను పూర్తి చేస్తాను. మహిమలను చూపించు మణికంఠ స్వామి.
పులుల చేతే ఈ కూనల్ని తినిపిస్తా, నిన్నే తినిపిస్తా. భూమికి భారం, కలి రాజ్య ఘోరం, ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చేయలేవు అయ్యప్ప, నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిచ్చాడు. నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి లేకుండా నాకు చావు లేదు, అవి ఈ సృష్టిలోనే లేవు. విల్లు హరి విల్లు గైకొని హరిహరుల సుతుడే తన విల్లు చేసే, నారి కాని నారి ఆ ఆదిశేషుని మణికంఠ స్వామి తన వింటి నారిని చేసే, శరము కాని శరము శరణమయ్యప్ప స్వామియే. చరణు ఘోషను దివ్య చరము గావించే శృంగన్ మహావిద్య క్షత్ర ప్రదీప్తితో ప్రధాన లజ్వాల రగయు నేత్రాలతో ఆకీల కల్లోల ఘోర కలిపై నారి సారించే శరము సంధించే దుష్కలిని అయ్యప్ప చిన్నస్వాములు కన్నస్వాములు రండి దిగిరండి. ఈ పులులు నాకు మచ్చికే, మిమ్మల్ని ఏం చేయో, మీరు కిందకి రండి. వద్దు, మేము చచ్చిపోవాలి, మా అమ్మ నాన్న విడిపోతున్నారు. విడిపోలేదు, మీకోసం మీ అమ్మా నాన్నలు ఇద్దరూ కలిసి శబరిమలై వచ్చారు. మీ గురించి ఎలా కంగారు పడుతున్నారో పసరు పూసిన నా చేతిలో చూడండి. ఇవ్వలేదు, మా అమ్మ నాన్న కలవడం నిజమేనా? మీరు మనస్తో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి. మీ బదులు అయ్యప్పే 18 మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు, అందుకే మీ అమ్మ నాన్న కలిశారు. పదండి. మై చిల్డ్రన్, చూడండి, దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు. జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి. మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనద్దు. ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు, భర్త లేకుండా భార్య ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు. మణికంఠ స్వామిగా చెప్తున్నాను. అన్ని పులులు ఎలా కంట్రోల్ చేశావు? తలిపి తలిపి తలిపి
నేను చిన్నప్పటి నుంచి ఆపులీల తోటే ఆడుకుంటున్నాను. ఓ బ్రేవ్ బాయ్, అయితే నిన్ను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డుకి రికమెండ్ చేయమని పంపిస్తాను. ఏ స్టిల్ స్వామి, కమాన్ ఓ స్టిల్ తీ, కమాన్ బ్రేవ్ బాయ్, ఈ స్టిల్ ఈ ఏటి బెస్ట్ స్టిల్ అవ్వాలి. కమాన్ స్వామి, టేక్ ఇట్ ఫాస్ట్. ఫోటో తీసుకోండి స్వామి. అమ్మా, నాన్న, పిలిచావా అయ్యప్ప? ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్నల్ని చూడాలనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాను. నాకు హాయిగా మీ ఒళ్ళో నిద్రపోవాలనుంది. అలాగే మనకంటా